కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. కానీ ఇప్పుడు పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదట. మామా అల్లుళ్లకు కంచుకోటలైన ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికే కాంగ్రెస్ అభ్యర్థులు భయపడుతున్నారా? ఇంతకీ ఆ రెండు నియోజకవర్గాలేంటి? అక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎందుకు కరువయ్యారు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత కీలకమైన సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు కరువైనారట. ఒకప్పుడు ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్కి కంచుకోటలు. సీఎం కేసీఆర్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అప్పటి నుండి ఈ రెండు నియోజకవర్గాల్లో మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ హవా తగ్గుతూ బీఆర్ఎస్ పార్టీ కంచుకోటలా మారిపోయాయి. సిద్దిపేట నియోజకవర్గంలో 1985లో కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డిపై కేసీఆర్ ఘన విజయం సాధించారు. అప్పటి నుండి కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. కేసీఆర్ తర్వాత ఇక్కడి నుండి హరీష్ రావు పోటీలో ఉంటూ విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే సిద్దిపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే లీడర్లు కరువయ్యారు. సత్తా ఉన్న లీడర్ల కోసం ఎంత వెతికినా ఒక్కరు కూడా కనిపించడం లేదట. హరీష్ రావుని ఢీకొనడం అంత ఈజీ కాదని, పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అభ్యర్థి దొరకకపోవడంతో హైదరాబాద్లో ఉండే భవానీరెడ్డిని ఇక్కడి నుండి పోటీలో నిలబెట్టింది. ఇక రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఎవరిని పోటీలో ఉంచాలో తెలియక కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. ఇక సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి గట్టి లీడర్ లేరని స్థానిక నేతలు కూడా అంటున్నారు. గతంలో ఇక్కడి నుండి పోటీ చేసి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నరసారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశమిచ్చినా ఈ నియోజకవర్గ ప్రజలకి ఆయన చేసింది ఏమీ లేదని, ఎప్పుడూ అందుబాటులో ఉండరని, కనీస సమస్యలను కూడా పట్టించుకోలేదని నరసారెడ్డిపై విమర్శలున్నాయి. ప్రస్తుతం గజ్వేల్కి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది సీఎం కేసీఆర్ కనుక, వచ్చే ఎన్నికల్లో ఒకవేళ నరసారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వచ్చినా కేసీఆర్ని ఢీకొట్టే సత్తా లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గజ్వేల్కి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. గజ్వేల్లో గెలుపొందిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ని కేసీఆర్ బలంగా నమ్ముతారట. ఈ సెంటిమెంట్ ఫాలో అవడం వల్లే కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధిలో తన మార్కు ఉండేలా చూసుకున్నారని, ఒక 20 సంవత్సరాలు గజ్వేల్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లారని పలువురు అభిప్రాయం. తన బదులు ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలుపు సునాయాసంలా ఉండాలని కేసీఆర్ పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పవచ్చు. రాష్ట్రంలో గజ్వేల్, సిద్దిపేట రెండు నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నాయి. ఒకప్పటితో పోల్చుకుంటే గత 9 ఏళ్లలో 100 రెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ ప్రజల్లో అభిప్రాయం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుని గెలవాలంటే పిలిచి మరీ టికెట్ ఇచ్చినా ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని పొలిటికల్ వర్గాల్లో వినబడుతున్న మాట. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కంచుకోటల్ని బద్దలు కొట్టేందుకు ముందుకొచ్చి బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులెవరో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. ఇక ఇవి వాళ్ళ బ్యాక్డోర్ పాలిటిక్స్ విశేషాలు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే